రైతు హక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని జనతా హోటల్లో సమావేశం నిర్వహించారు. శిల్పతి రైతుల సమావేశానికి వచ్చినటువంటి గ్రామ కమిటీలు, ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మరియు మండల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మొత్తం మండలం అంతా కూర్చొని మాట్లాడుకుని మండల కమిటీలంతా కూర్చొని మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆర్గనైజర్లు మా యొక్క న్యాయబద్దమైనటువంటి డిమాండ్లకు తలొగ్గి ఏదైతే కంపెనీలు ఇచ్చే రేట్లు 490 రూపాయలు ఉన్నాయో ఖచ్చితంగా అది రైతుకు చేరాలని, అట్లాగే మేము వేసినటువంటి పంట మేము డిసెంబర్ లో చేతికిస్తే డిసెంబర్ వరకే వడ్డీ వేయాలని పెట్టుబడి పైన, మేము డిసెంబర్ లో పంట చేతికిస్తే వాళ్ళు డిసెంబర్ లో సగం పైసలు, ఫిబ్రవరిలో సగం పైసలు తెచ్చుకుంటా ఉన్నారు. కానీ రైతులకు మాత్రం జూలై దాకా పైసలు లేకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆర్గనైజర్లు ఇకనైనా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు తీసుకుపోతున్నాము. ఈ 2-3 రోజులు ఈ వారం లోపల పంట తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఆర్గనైజర్లు అందరూ మూకుమ్మడిగా ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళకు నిర్ణయానికి వస్తే మంచిది అనుకుంటున్నాం. లేకపోతే వాళ్లే చొరవ తీసుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతు సోదరులందరూ మమ్మల్ని ఆహ్వానిస్తే రైతులందరూ పోయి ఒక ఉమ్మడిగా కూర్చొని ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలా, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలా, అట్లాగే ఇక్కడ జెడ్పీ చైర్మన్ గానీ, రాజకీయ నాయకులు గానీ అందరూ చొరవ తీసుకుని 40,000 మంది రైతులు ఈరోజు ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, 30,000 ఎకరాలకు పైగా సీడిపత్తిని మండిస్తున్నారు. కాబట్టి ఈ అధికారులంతా చొరవ తీసుకుని ఈ రైతు సీడిపత్తి రైతులు ఇట్లా మోసపోతా ఉన్నారు. 6 నెలలుగా పండిస్తున్నటువంటి పంట విషయంలో మోసపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇలా కష్టాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆర్గనైజర్లు ఇకనైనా ముందుకొచ్చి వాళ్ళందరూ కలిసికట్టుగా, ఎందుకోసమంటే ఆర్గనైజర్లు ఇదంతా ఒక వ్యవస్థ కాబట్టి ఆర్గనైజర్లు, రైతులు సంఘ లేకపోతే ఒక పార్టీలు, రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ అందరు కలిసి కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అది చొరవ తీసుకుంటే ఈ ప్రాంతంలోని రైతులు బతుకుతా ఉన్నారు, ఈ ప్రాంతంలోని రైతులు ఉంటున్నా ఉన్నారని చెప్తున్నటువంటి అపోహ, అంటే మిగతా పక్క జిల్లాలో రైతులే లేనట్లు, రైతులందరూ చచ్చిపోయినట్లు, ఈ జిల్లాలో రైతులు బతుకుతున్నట్లు ఈ ఒక క్రియేట్ చేసిన ఆర్గనైజర్లు. మా వల్లనే రైతులు బతుకుతా ఉన్నారు, మేమే పెళ్లిళ్ళకి ఇస్తున్నాము, సావులకు ఇస్తున్నాము, ఇట్లాంటి అపవాదులు రైతుల మీద రుద్దుతా ఉన్నారు. ఈరోజు ఆర్గనైజర్లే రైతులలో బతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా ఈరోజు మా వల్లనే ఈరోజు రైతులు బతుకుతా ఉన్నారని ఒక అహంకార పూరిత వైఖరితో పోతున్నారు ఆర్గనైజర్లు, ఒక ఈగోతో పోతా ఉన్నారు. దాన్ని దయచేసి రాజకీయంగా చూడకండి. ఇది ప్రజల సమస్య. ఈరోజు మీరు గానీ, మేము గానీ, అందరు గానీ, వ్యవస్థ గానీ, అందరూ రైతుల కోసం, ప్రజల కోసం, వాళ్ళందరి కోసం ఉండాల్సినటువంటి వ్యవస్థలో ఈరోజు మీరు ఒక సైడే మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వీళ్ళ యాంగిల్ కూడా, రైతుల యొక్క ఆలోచన కూడా, రైతుల యొక్క యాంగిల్ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పంటకైనా 6 నెలలు పంట పండిస్తే వెంటనే పేమెంట్ వస్తుంది. కానీ ఒక సీడ్ ఆర్గనైజర్ల మాత్రమే, సీడ్ దాంట్లోనే మాత్రమే 16 నెలల పాటు ఆగాల్సి వస్తుంది ఏ పంటకైనా కూడా. అంటే అడుగడుగున దూదిని రైతులు ఎదురుగా కాంటా వేయడం లేదు. దూది వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ వేసుకుంటున్నారు. కంపెనీ 490 ఇస్తే ఆ 490 రైతుకి ఇవ్వడం లేదు. ఫిబ్రవరిలో పైసలు ఇవ్వడం లేదు. వాళ్ళు డిసెంబర్ దాకానే వడ్డీ కడుతున్నారు కంపెనీలకు, కానీ రైతులకు మాత్రం 7 నెలల దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరి సంక్షేమ దృష్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాయకులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా రైతుల యొక్క శ్రేయస్సు ఆలోచించి రాత్రి ఆరగిద్దలో చాటింపు వేసినారు. కాబట్టి ముందుగా ఉల్లిగపల్లె గ్రామస్తులు వచ్చిన వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళకు మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎవరో చేస్తే మనం చేయడం అని కాకుండా మనం చేద్దాము, మనం చేస్తే ఇంకో 10 మంది చేస్తారన్నటువంటి మీ ఆలోచన చాలా గొప్పది. మీ ఆలోచనతో, మీ స్ఫూర్తితో చాలా గ్రామాలు ఈరోజు రగులుకుపోతా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ పొద్దున ఆలూరు గ్రామంలో వేసినారు, నిన్న రాత్రి ఆరగిద్ద గ్రామంలో చాటింపు వేసినారు. ఇట్లా అనేక గ్రామాలుగా మీరు పక్క మండలాలకు కూడా మీ మన ఉద్యమాన్ని విస్తరింపజేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన యొక్క డిమాండ్ నెరవేరే అవకాశం ఉన్నది. అది సాధించే వరకు ఎక్కడ కూడా విశ్రమ